ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ఎందుకు కంప్లైంట్ చేశారు సార్ మీరు? ఇది మేము 1.5 ఇయర్ కింద, 1 ఇయర్ 3 మంత్స్ కింద కొన్నాము ఇల్లు, అండ్ అందరూ కట్టుకున్నట్టు రిజిస్ట్రేషన్ ఇల్లు కొన్నది 2.5 ఇయర్స్ కింద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి, సో అందరూ కట్టుకున్నట్టు మేము కూడా రూఫ్ టాప్ కట్టుకుంటున్నాము పైన. అయితే నిన్న ఒక 6 నెలల కింద పీవీపీ కాల్ చేసి మీరేం కట్టుకోవద్దు, కట్టుకుంటే 1200 మందిని తీసుకొచ్చి మొత్తం ఇల్లు కూల్చేస్తా, మీ పైన కూల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు కూడా చెప్పాను, బాబు నేను ఏది లీగలో అది చేస్తున్నాను, ఇదేం పద్ధతి, ఇది పద్ధతి కాదు అని. సో ఫైనలీ ఇన్ని రోజులు కట్టలేదు. ఈ మధ్య ఒక ఈ కరోనా అదంతా అయిపోయాక స్టార్ట్ చేశాం కట్టడం. సో నిన్న వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, మీరు ఇప్పుడు అది కూల్చకపోతే పైన నేను మీకు జనాలు తీసుకొచ్చి కూల్చేస్తా రేపు అని. నేను అప్పటికే అన్నాను, ఇది పద్ధతి కాదు, ఒక కూర్చుందాము ఎవరి దగ్గరన్నా మాట్లాడదాము అంటే, లేదు నేను తీసుకొస్తా రేపు వద్దున్న అన్నాడు. అయితే వెళ్ళిపోయాడు, నేను సాయంత్రం 6:30కి వచ్చిండు, వెళ్ళిపోయిండు. సో ఇంత పెద్ద మనిషి అట్లాంటిది ఎందుకు చేస్తాడులే అనుకున్నాం, కానీ ఎంతకైనా మంచిదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పెట్టినాం నిన్న రాత్రి. ఇవాళ పొద్దున మనుషులు తీసుకొచ్చి గడ్డి సాకు పెట్టుకొని 10 మందిని తీసుకొచ్చి ఆ గడ్డి వేసి ఇక్కడ మా సెక్యూరిటీని మెయిన్ గేట్ దగ్గర తోసి కొట్టి లోపలికి తోసుకొని వచ్చిండ్రు. వచ్చి ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళి, ఇంట్లో నుంచి పిల్లలు లేడీస్ అందరు ఉన్నారు ఇంట్లో, వెళ్ళి ఎంత చెప్పినా వినకుండా పైకి అంత ర్యాన్సాకిల్ చేసి పైకి వెళ్ళి బద్దలు కొట్టడం స్టార్ట్ చేసారు పైన. అప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి అది ఆపించిండ్రు 10 నిమిషాలు చేసిన తర్వాత. సో దట్ వే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అండి. వీఆర్ వెరీ యూనో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇదండి జరిగింది. సో మేడం మీరు చెప్పండి, వివాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మీకు అతనికి ఇంతమందికి ఇప్పుడు గొడవలు జరిగాయి? మేము ఇది విక్రమ్ చెప్పినట్టే కొన్నప్పుడండి, ఆయన చాలా చక్కగా ఉన్నారు మాతో. మేము మా సంబంధికులు 3 ఇళ్ళు కొన్నాం, అప్పటికి ఓన్లీ 3 ఇళ్ళు సేల్ అయ్యాయి. మేము వచ్చాక మేము మా చుట్టాలు కలిసి 3 ఇళ్ళు కొన్నాము. ఆయన చాలా చక్కగా మాట్లాడేవారు, కొన్నప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడారు. అండ్ మేము ఆయన చాలా అంటే ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి మాకు ఆయన పక్క ఆయన పట్ల చాలా రెస్పెక్ట్ ఉండింది. విక్రమ్ అన్నట్టు 6 నెలల క్రితం నుంచే ఆయన ఈ బెదిరింపుల చర్యలు స్టార్ట్ చేశారు. మీరు అన్నట్టు మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆల్రెడీ మనుషులు కట్టారు కాబట్టి మేమేమి ఇంకో ఫ్లోర్ వేయలేదు. ఇలాంటిది ఏదైనా పైకి వెళ్ళినప్పుడు కూర్చోడానికి ఏదైనా ఒక చిన్న రూమ్ లాగా అలా అనుకున్నాము. అప్పటి నుంచి ఆయన బెదిరించాడు. ఆయన మనుషులు మమ్మల్ని సొసైటీలో ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇలా చేస్తే అలా చేస్తాను అని చెప్పి బెదిరించారు. అప్పటికి మేము ఆయనతో గొడవ ఏం పెట్టుకోలేదండి. ఎప్పటికప్పుడు ఆయన అక్కడ ఆ కాన్వర్సేషన్ క్లోజ్ చేసి మా పని ఏదో మేము చేసుకుంటూ పోయాం. నిన్న మధ్యలో విక్రమ్ అన్నట్టు ఆ 1200 మందిని తెస్తానని కొంచెం 5-6 నెలల క్రితం బెదిరించారు. ఆ తర్వాత నిన్న వచ్చి మాకు 6:30కి వచ్చి మీరు పొద్దున 9:30 కల్లా తీయకపోతే మళ్ళీ మనుషులు వస్తారని బెదిరించారు. అది ఈ 3 బెదిరింపులు అయ్యాయండి ఇప్పటి వరకు. మేడం మీరు చెప్పండి, అతను బెదిరించడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అతను ఏం రీజన్ చెప్తున్నాడు? అతను రీజన్ ఏం లేదండి. ఆయన మేము కొనుక్కున్నప్పుడు మమ్మల్ని చక్కగా టెరెస్ మీదకి తీసుకెళ్లాడు. టెరెస్ మీద చూపించి మీకు బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, ఇల్లు కొనుక్కోండి, మీరు మంచిగా కట్టుకోవచ్చు, ఇక్కడ బాగా చేసుకోవచ్చు అన్నాడు. పర్మిషన్ కూడా ఇచ్చాడు, కట్టించాం మేము. పక్కన ఇల్లు ఉన్నది, కట్టించినాక నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మనుషులను పంపించి మళ్ళీ కూలగొట్టాడు నాకు తెలియకుండా. ఏంటి అంటే మీరు పైన కడితే నేను రిజిస్ట్రేషన్ చేయను అన్నాడు. అప్పటికే రిజిస్ట్రేషన్కి ఆల్మోస్ట్ మేము 9-10 క్రోర్స్ కట్టేసాం. సో ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అలాగే సైన్ చేయించుకున్నాము, ఆపేసాం. మేమైతే చేయలేదు, కానీ ఇప్పుడు వీళ్ళని థ్రెటన్ చేసినాక నేను నిన్న బయట ఉంటే నా ఇంటికి మనుషులను పంపించేసి మీరు బయటికి రాండి, మీరు కూడా కాదు శృతి నువ్వు బయటికి రా. ఇవాళ పొద్దున్న కూడా సెక్యూరిటీ కాల్ చేసి మేడం ఇలా తోసుకుంటూ లోపలికి వచ్చేసారు 40 మంది అంటే నేను ఆడ కర్టెన్స్ తీశాను. కర్టెన్స్ తీసి కిందికి చూస్తే ఆయన పైన చూసి ఏ కిందికి రాను శృతి అని చెప్పేసి ఇలా మాట్లాడతాడండి. ఏం పద్ధతి అది? ఓ చదువుకున్న మనిషి, ఓ లేడీతోటి ఇలాగైనా మాట్లాడేది ఓ రెస్పెక్టబుల్ సొసైటీలో? ఆయనకి ఏ రీజన్స్ లేవు. ఆ టెరెస్ ఉంది, ఆ టెరెస్ ఉంది, ఆ టెరెస్ ఉంది, అందరు టెరెస్లు కట్టుకున్నారు. ఆయనకి వ్యూ బ్లాక్ అవుతుందని మొత్తం చేస్తున్న సినారియో ఇది. ఎక్కడ ఉంది మేడం అతను ఇల్లు? ఎక్కడ ఉంది? ఇక్కడ నేను వెనకాల ఉంది. ఆయన ఇంటికి యాక్సెస్ లేదు, ఆయన ఇంటికి రోడ్ లేదు, ఆయన ఇల్లు ల్యాండ్ లాక్డ్. ఈ సొసైటీ నుంచి ఆయనకు రోడ్ లేదు, ఈ సొసైటీతో ఆయనకు సంబంధం లేదు. కట్టాడు, అమ్మేశాడు, అయిపోయింది. ఆయనకు రోడ్ ఇంకో సైడ్ నుంచి కావాలంటున్నారు, అక్కడ నుంచి రావట్లేదు. ఆ కేసు నడుస్తుంది, ఆయన ఇష్యూ, మా ఇష్యూ కాదు. మమ్మల్ని సతాయించడం ఏంటండి మధ్యన?
మేడం మీరు చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటండి? ఆయన ఇలా ఇంట్లో, అంటే మేము ఒక సివిల్ సొసైటీలో బతుకుతున్నామండి, లీగల్గా కొనుక్కున్నాం ఇల్లు. ఇలా మనుషులు ఎవరు పడితే వాళ్ళు మా ఇళ్లలోకి వచ్చేసి గూండాలని పెట్టి మా సెక్యూరిటీని, మమ్మల్ని థ్రెటన్ చేయడము అన్ఫేర్ అండి. ఇది సభ్య సమాజంలో ఇలా జరగకూడదు. భయపడుకుంటూ బతకాలా? ఇట్లాంటి వాళ్ళని ఎట్లా చేస్తారో ఇక లీగల్ వేనే డిసైడ్ చేయాల. సో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు అయితే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు, పీవీపీ కట్టి అన్ని మాకు అమ్మేశాడు, అప్పటి నుంచి అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతనికి ఈ సొసైటీతో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. అయితే మనం ప్రస్తుతం చూసినటువంటి బిల్డింగ్ వెనకాలే పీవీపీ బిల్డింగ్ ఉంది. సో అక్కడ అతనికి ఇక్కడ నుంచి వ్యూ బ్లాక్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అతని టెర్రేస్ గార్డెన్ కట్టద్దు అని అంటున్నాడని, దానికి సంబంధించినటువంటి దాదాపు 40 మంది గుండాలతో వచ్చి తమ ఇంటిపై దాడి చేశాడని, సో ఇంట్లో ఉన్నటువంటి వారితో కూడా ఒక ఇంటి లోపలికి వచ్చి దాడి చేశాడని కూడా ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు చెప్తున్నారు పరిస్థితి అయింది. మొత్తం ఇదైతే దాదాపు 6 నెలల నుంచి మాకు ఈ వేధింపులు మొదలయ్యాయని, సో అతను మమ్మల్ని నిత్యం ఎప్పుడు కూడా బెదిరిస్తూనే ఉన్నాడని చెప్తాడు. సో ఈ వేధింపులు మేము తట్టుకోలేకనే సో బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేస్తామని చెప్తున్నారు. సో బంజారా హిల్స్ పోలీసులు అయితే ఇమీడియట్గానే రియాక్ట్ అయ్యారు.